Hello everyone, this is Hemashree, working as Zoology lecturer in Sir C.R.R. Women's College, Eluru. Now I am going to describe about the topic Peripatus, Structure and Affinities in Unit 4, paper title Animal Diversity, Biology of Non-Chordates. So let's start the topic. Phylum Arthropoda, Class Onychophora. Peripatus is the only genus existing under the class Onychophora of phylum Arthropoda, and it retains many ancestral characters. So Peripatus anedi only genus anamata, Onychophora class Onychophora lo unna okke okka genus anamata. So ippatiki kuda exist avutu undi. So idi under phylum under Arthropoda laku vastundi. So inka number of ancestral features ni kaligund anamata ee Peripatus anedi. Hence it is called as a living fossil. So andukane deenni ancestral characters ni exhibit chestu vastundi kabatti deenni living fossil antaru. It is a connecting link between Annelida and Arthropoda. So ee Peripatus anedi Annelida characters ni Arthropoda characters ni rendittini exhibit chestundi kabatti so the we Annelida ki Arthropoda ki connecting link anmani cheptunnaru anamata. It exhibits discontinuous distribution and is found in a warmer parts of the world, namely Africa, Australia, New Zealand, Central America, Mexico, West Indies, India and Malaya. So idi discontinuous distribution exhibit chestundi ante okay place lo undakunda different types of places ki marutu distribute avutu untundannamata. So warmer places lo ekkuva untundi. So warmer parts ekkada world lo Africa lo, Australia lo, New Zealand, Central America, Mexico lo, West Indies lo, inka India, Malaya లాంటి ప్లేసెస్లో కూడా ఇది మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ సేలియంట్ ఫీచర్స్. పెరిపాటస్ హ్యాస్ ద ఫాలోయింగ్ సేలియంట్ ఫీచర్స్. పెరిపాటస్ ఈజ్ ఎ టెరెస్ట్రియల్ యానిమల్. ఇట్ లివ్స్ ఇన్ ద మాయిస్ట్ అండ్ షేడీ ప్లేసెస్ అండర్ ద బార్క్ ఆఫ్ డెడ్ ట్రీస్. సో పెరిపాటస్ అనేది టెరెస్ట్రియల్ యానిమల్ అంటే నేల మీద భూమి మీద జీవించే యానిమల్ అనమాట. సో ఇది ఎక్కడ ఉంటుంది? షేడీ ప్లేసెస్లోను, ఇంకా ఎక్కడ డెడ్ ట్రీస్ ఉంటాయి కదా, సో ఆ డెడ్ ట్రీస్ బార్క్స్కి కింద ఉంటుందన్నమాట, షేడీ ప్లేసెస్లో ఉంటుంది ఇది. ఇట్ ఈస్ నాక్టర్నల్ అండ్ ఇన్సెక్టివరస్ ఇన్ హ్యాబిట్. సో ఇది నాక్టర్నల్ అనమాట, అంటే నైట్ 10 PM నుంచి ఎర్లీ మార్నింగ్ 4 AM వరకు ఇది తిరుగుతూ ఉంటుందన్నమాట. ఇంకా ఏంటి దీని హ్యాబిట్? ఇన్సెక్టివరస్ అంటే ఇన్సెక్ట్స్ని తింటూ జీవిస్తుందన్నమాట. ఇట్ లుక్స్ లైక్ ఏ క్యాటర్పిల్లర్ గ్రోయింగ్ టు ఎ లెంత్ ఆఫ్ 1.5 cm టు 15 cm. సో ఇది కనిపించడానికి క్యాటర్పిల్లర్లా ఉంటుందన్నమాట. సో ఎంత లెంత్ వరకు పెరుగుతుందంటే 1.5 cm నుంచి 15 cm లెంత్ వరకు కూడా ఇది గ్రో అవుతుంది. ద బాడీ ఈజ్ అన్సెగ్మెంటెడ్ బట్ ద పార్ట్స్ ఆఫ్ ద బాడీ ఆర్ సెగ్మెంటల్లీ అరేంజ్డ్. సో బాడీ అనేది పైకి కనిపించడానికి సెగ్మెంట్స్లా ఏమి ఉండదన్నమాట, అన్సెగ్మెంటెడ్ బాడీని ఎగ్జిబిట్ చేస్తుంది. కానీ బాడీ పార్ట్స్ మాత్రం సెగ్మెంట్గా అరేంజ్ అయి ఉంటాయన్నమాట. సో బాడీ పార్ట్స్ నెంబర్ ఆఫ్ సెగ్మెంట్ వెళ్ళి అరేంజ్డ్ అయ్యి ఉంటాయన్నమాట. ద బాడీ కన్సిస్ట్ ఆఫ్ ఏ హెడ్ అండ్ ఏ ట్రంక్. సో బాడీలో ఒక హెడ్ ట్రంక్ అనేది ఉంటుంది. ద హెడ్ బియర్స్ ఏ పెయిర్ ఆఫ్ యాంటినే, ఏ పెయిర్ ఆఫ్ ఐస్, ఏ పెయిర్ ఆఫ్ ఓరల్ పాపిల్లే అండ్ ఏ మౌత్. సో హెడ్ రీజన్ దగ్గర యాంటినే, ఒక పెయిర్ ఆఫ్ యాంటినే, పెయిర్ ఆఫ్ ఐస్, పెయిర్ ఆఫ్ ఓరల్ పాపిల్లే అండ్ మౌత్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. సో ఇక్కడ పెరిపాటస్ స్ట్రక్చర్ని మనం చూడొచ్చు. సో పెయిర్ ఆఫ్ ఐస్, యాంటినే, మౌత్, సో ట్రంక్ అపెండేజెస్, క్లాస్, యానస్, సో ఇవన్నీ చూస్తాం అన్నమాట. సో యాంటీరియర్ రీజియన్లో హెడ్, పోస్టీరియర్ రీజియన్లో యానస్ అనేది కనిపిస్తుంది. సో లెగ్స్ దగ్గర క్లాస్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి అన్నమాట. ద ట్రంక్ బియర్స్ 14 to 43 pairs ఆఫ్ లెగ్స్. ద లెగ్స్ ఆర్ అన్సెగ్మెంటెడ్ అండ్ ఈచ్ లెగ్ బియర్స్ ఏ పెయిర్ ఆఫ్ క్లాస్. సో ట్రంక్ అనేది, ట్రంక్ దగ్గర 14 to 43 pairs ఆఫ్ లెగ్స్ అనేవి కలిగి ఉంటాయన్నమాట ట్రంక్ రీజియన్లో. సో ఇదిగో ఇక్కడ ట్రంక్ రీజియన్లో అన్నమాట. ద లెగ్స్ ఆర్ అన్సెగ్మెంటెడ్. సో ఈ లెగ్స్ అనేవి అన్సెగ్మెంటెడ్ లెగ్స్ అనమాట, ఎటువంటి సెగ్మెంట్స్ని చూపించదు. సో ప్రతి లెగ్కి కూడా ఒక పెయిర్ ఆఫ్ క్లాస్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. సో చూపించాను కదా, ఇదిగో ఇక్కడ ప్రతి లెగ్కి కూడా ఒక పెయిర్ ఆఫ్ క్లాస్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. యానస్ ఈజ్ సిచ్యువేటెడ్ అట్ ద పోస్టీరియర్ ఎండ్ ఆఫ్ ద ట్రంక్. సో యానస్ ఎక్కడ ప్రెజెంట్ అయి ఉంటుంది? ట్రంక్కి పోస్టీరియర్ రీజియన్లో యానస్ ప్రెజెంట్ అయి ఉంటుంది. ద బాడీ ఈజ్ కవర్డ్ బై ఏ సాఫ్ట్ వెల్వెటీ స్కిన్. ద స్కిన్ షోస్ మెనీ ట్రాన్స్వర్స్ రింకిల్స్ అండ్ న్యూమరస్ కానికల్ పాపిల్లే.
सो बॉडी अने सॉफ्ट वेलवेटी स्किन तो कवर अटीं सो स्किन अने नंबर आफ् ट्रांसफर रिंकल्स एग्जिबिट अंत का नंबर आफ् कोनिकल पापिले एग्जिबिटन सो आ स्किन मन चूड़ा ट्रांसफर रिंकल्स ह्यूमरस कोनिकल पापिले मन चूड़ा द माउथ इज सराउंडेड बाय ए पेयर आफ् कैटेनियस जॉस सो माउथ दर पेयर आफ् कैटेनियस जॉस अने प्रेजेंट अटाई द बॉडी वॉल इज डर्मा मस्कुलर सो दींट्लो डर्मा मस्कुलर बॉडी वॉल अने एग्जिबिट अवुतुंटुंदि द बॉडी कैविटी इज ए हीमोसील सो बॉडी कैविटी हीमोसील तो फिल अयिंटुंदन्नमाट सो इक्कड ई पेरिपैटस ऐंटीरियर रीजन नि वेंट्रल व्यू चूडोच्चन्नमाट सो मैंडिबल्स कनिपिस्तुन्नाया प्री बक्कल लोब अन्नमाट इदि सो माउथ रीजन इदि इदि टंग सो ఇక్కడ ఓరల్ పాపిల్లే పేర్ ఆఫ్ ఓరల్ పాపిల్లే అని చెప్పుకున్నాం కదా సో ఓరల్ పాపిల్లే ఇవి యాంటిన్ అన్నమాట ద ఎలిమెంటరీ కెనాల్ ఇస్ ఎ స్ట్రైట్ ట్యూబ్ సో ఎలిమెంటరీ కెనాల్ ఒక స్ట్రైట్ ట్యూబ్ లా ఫామ్ అయి ఉంటుంది ఇంట్లో ఏ పేర్ ఆఫ్ సలైవరీ గ్లాండ్స్ ఇస్ కనెక్టెడ్ విత్ ద ఎలిమెంటరీ కెనాల్ సో ఒక పేర్ ఆఫ్ సలైవరీ గ్లాండ్స్ అనేవి ఎలిమెంటరీ కెనాల్ కి కనెక్ట్ అయి ఉంటాయి ఏ పేర్ ఆఫ్ స్లైమ్ గ్లాండ్స్ ఆర్ లొకేటెడ్ ఇన్సైడ్ ద బాడీ The ducts of slime glands open at the tip of oral papillae. So, oka pair of slime glands anevi body lopala locate ayuntai. So, ee slime glands anevi gland ducts etu open ayuntai ante oral papillae tip daggara ivi open ayuntai anamata. The prey is captured by spitting mucus from the slime gland. So, ప్రే అనేది మ్యూకస్ అనేది స్ప్రెడ్ బయటికి రిలీజ్ చేయడం ద్వారా ఈ స్లైమ్ గ్లాండ్స్ ద్వారా ఆ ప్రే అనేది క్యాప్చర్ చేయబడుతుంది అన్నమాట స్లైమ్ గ్లాండ్స్ ద్వారా మ్యూకస్ అనేది సెక్రెట్ అవుతుంది అన్నమాట బయటికి సో అలా సెక్రెట్ అవడం ద్వారా ఈ ప్రేని అది క్యాప్చర్ చేస్తుంది రెస్పిరేషన్ ఇస్ క్యారీడ్ అవుట్ బై ట్రాకియా విత్ స్పైరకిల్స్ సో దీంట్లో రెస్పిరేషన్ ఎలా జరుగుతుంది ట్రాకియా ద్వారా స్పైరకిల్స్ ఉండటం వల్ల జరుగుతుంది అన్నమాట స్పైరకిల్స్ ని యూస్ చేసుకొని ట్రాకియా ద్వారా రెస్పిరేషన్ జరుగుతుంది excretion is carried out by segmentally arranged metanephridia so deentlo excretion ela jarugutundi segmented ga arrange ayunna metanephridia dwara excretion process anedi jarugutundi it excretes uric acid hence peripatus is an uricotelic animal so ide uric acid ni excrete chestund anamata andukane deenni peripatus ni uricotelic animal antaru The heart is in the form of a long tube extending the whole length of the body. So heart అనేది ఒక long tube లాగా ఉంటుందన్నమాట. So అది entire body length అంతా కూడా spread అయ్యేలాగా long tube లాగా present అయి ఉంటుందన్నమాట heart అనేది. It is surrounded by a pericardial sinus. So ఈ heart అనేది pericardial sinus ద్వారా surround అయి ఉంటుందన్నమాట. The heart opens into the pericardial sinus by paired ostia. सो ई हार्ट अनेदी पेर्ड आस्टिया द्वारा पेरिकार्डियल साइनस लोकी ओपन अवुतुंदन्नमाट द नर्वस सिस्टम इज ए लाडर लाइक सो दींट्लो लाडर लाइक नर्वस सिस्टम अनेदी प्रेजेंट अयि उंटुंदी सेक्सेस आर् सपरेट सो दींट्लो मेल अंड फीमेल सेक्स आर्गन्स अनेवी सपरेट गा सपरेट आर्गन्स लो उंटायि अन्नमाट आर्गनिजम्स लो प्रेजेंट अयि उंटायि अन्नमाट अंटे मेल आर्गनिजम फीमेल आर्गनिजम डिफरेंट गा प्रेजेंट अयि उंटायि वेर्वेर्गा अन्नमाट Gonads are paired and single gonoduct is located in front of the anus. So paired gonads anevi present ay untai single gonoduct lo. So aa gonoduct ekkada present ay untundi anus ki front region lo locate ay untund anamata. The fertilization is internal. So deentlo internal fertilization anedi jarugutundi. The development is direct. So deentlo direct development anedi kanipistund anamata. So next affinities. Affinities ante anubandhalu. So em cheptunnam ఆర్థోపోడాకి అనలిడాకి దగ్గరగా సంబంధాలు ఉన్నాయి ఈ పెరిపాటస్ కని చెప్పుకున్నాం కదా సో ఏంటి ఆ అనుబంధాలు అనేది చూద్దాం సో దాన్ని ఆర్థోపోడాకి ఎప్పుడు మార్చారు అనలిడాకి ఎప్పుడు మార్చారు అనేది ఇక్కడ చూద్దాం పెరిపాటస్ వాస్ ఫస్ట్ డిస్క్రైబ్డ్ బై బిల్డింగ్ ఇన్ 1825 సో ఈ పెరిపాటస్ ని ఫస్ట్ ఎవరు కనుక్కున్నారు ఎవరు చూసారు ఫస్ట్ టైం గిల్డింగ్ అనే సైంటిస్ట్ 1825 లో చూసారన్నమాట హీ ప్లేస్డ్ ఇట్ ఇన్ ద ఫైలం మొలస్కా బికాజ్ ఆఫ్ ద స్లగ్ లైక్ అపియరెన్స్ సో ఆయన ఏం చేశారు ఈ పెరిపాటస్ ని తీసుకెళ్లి మొలస్కా ఫైలం లో యాడ్ చేశారన్నమాట సో ఎందుకంటే ఇది దీని స్లగ్ లైక్ అపియరెన్స్ అనేది చూసి ఆయన
మొలస్కా ఫైలంలో యాడ్ చేశారు. ఇన్ 1874 మోస్ట్లీ ప్లేస్డ్ ఇట్ అండర్ ద ఫైలం ఆర్థోపోడా. సో మోస్ట్లీ అనే సైంటిస్టు 1874లో ఈ పెరిపాటస్ని ఆర్థోపోడా ఫైలంలో యాడ్ చేశారనమాట. సో ఇట్ ఈజ్ ఏ కనెక్టింగ్ లింక్ బిట్వీన్ అనిలిడా అండ్ ఆర్థోపోడా. సో ఈ పెరిపాటస్ అనేది అనిలిడాకి ఆర్థోపోడాకి కనెక్టింగ్ లింక్ అనమాట. అంటే అన్లీడెన్ క్యారెక్టర్స్ని ఆర్థోపోడన్ క్యారెక్టర్స్ని కూడా ఎగ్జిబిట్ చేస్తుంది కాబట్టి ఇది ఒక కనెక్టింగ్ లింక్ అని చెప్పొచ్చు. ఇట్ ఎగ్జిబిట్స్ అన్లీడెన్ క్యారెక్టర్స్ అండ్ ఆర్థోపోడన్ క్యారెక్టర్స్ అండ్ యునిక్ క్యారెక్టర్స్ ఆఫ్ ఇట్స్ ఓన్. సో ఏంటి, ఈ పెరిపాటస్ అనేది అన్లీడెన్ క్యారెక్టర్స్ని ఎగ్జిబిట్ చేస్తుంది, ఆర్థోపోడన్ క్యారెక్టర్స్ని ఎగ్జిబిట్ చేస్తుంది, అంతేకాకుండా తనకి ఉన్న ఓన్ యునిక్ క్యారెక్టర్స్ని కూడా ఎగ్జిబిట్ చేస్తుంది అనమాట. సో అన్లీడెన్ క్యారెక్టర్స్ ఏంటో చూద్దాం. ద సెగ్మెంటేషన్ ఈజ్ మోర్ ఆర్ లెస్ హోమోనామస్. సో దీంట్లో తక్కువగా ఆర్ ఎక్కువగా హోమోనామస్ సెగ్మెంటేషన్ అనేది జరుగుతుంది. అంటే బాడీ సెగ్మెంట్స్ అనేవి ఒకే చోట ఉండకుండా అటు ఇటు మారుతూ ఉంటాయి అన్నమాట. సో దాన్ని హోమోనామస్ సెగ్మెంటేషన్ అంటారు. ద బాడీ ఈజ్ వెర్మిఫామ్. సో వామ్ లైక్ బాడీని కలిగి ఉంటుంది అనమాట. ద బాడీ వాల్ ఈజ్ డెర్మోమస్క్యులర్. సో డెర్మోమస్క్యులర్ బాడీ వాల్ని కలిగి ఉంటుంది. ద లెగ్స్ ఆర్ హోలో అండ్ అన్జాయింటెడ్ లైక్ దోస్ ఆఫ్ పారాపోడియా. సో పారాపోడియాలో అన్జాయింటెడ్ లెగ్స్ ఎలా ఉంటాయో సో ఇక్కడ కూడా హోలోగా ఉంటాయి ఈ లెగ్స్ అనేవి, అన్జాయింటెడ్ లెగ్స్ని ఇది చూపిస్తుంది. ద ఐస్ ఆర్ సింపుల్. సో దీంట్లో సింపుల్ ఐస్ ప్రజెంట్ అయి ఉంటాయి అన్నమాట అన్లీడాలో లాగా. ద నెఫ్రిడియా ఆర్ సెగ్మెంటల్లీ అరేంజ్డ్. సో దీంట్లో నెఫ్రిడియా అనేది సెగ్మెంటెడ్గా అరేంజ్ అయి ఉంటుంది. జెనైటల్ డక్ట్స్ ఆర్ సీలియేటెడ్. సో దీంట్లో సీలియేటెడ్ జెనైటల్ డక్ట్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. ఎలిమెంటరీ కెనాల్ ఈజ్ స్ట్రైట్. సో స్ట్రైట్ ఎలిమెంటరీ కెనాల్ అనేది మనకి కనిపిస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా అన్లీడెన్ క్యారెక్టర్స్. అన్లీడాలో ఉండే క్యారెక్టర్సే ఇందులో కూడా ఉన్నాయన్నమాట ఈ పెరిపాటస్లోనే. సో నెక్స్ట్ ఆర్థోపోడన్ క్యారెక్టర్స్. సో ఆర్థోపోడోలో ఉండే క్యారెక్టర్స్ ఇది ఏమి ఎగ్జిబిట్ చేస్తుందంటే ద యాంటినా ఆర్ జాయింటెడ్ అండ్ ఆర్ సిమిలర్ టు దోస్ ఆఫ్ ఆర్థోపోడా. సో దీంట్లో యాంటినా అనేది జాయింట్ అయి ఉంటుంది. సో ఆర్థోపోడాలో సేమ్ ఆర్థోపోడాకి సిమిలర్గా ఉంటుంది అనమాట ఈ యాంటినా జాయింట్ అయ్యి ఉండే ప్రాసెస్ అనేది. ద జాస్ ఆర్ ద మాడిఫైడ్ అపెండేజెస్. సో దీంట్లో జాస్ అనేవి మాడిఫైడ్ అపెండేజెస్ అనమాట. హీమోసీల్ ఈస్ ప్రెజెంట్ ఇన్ బోత్ ద గ్రూప్స్. సో దీంట్లో హీమోసీల్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది బోత్ ద గ్రూప్స్, రెండు గ్రూప్స్లో కూడా. ద హార్ట్ ఈస్ ప్రొవైడెడ్ విత్ ల్యాటరల్ ఆస్టియా. సో హార్ట్ అనేది దేంతో ప్రొవైడ్ అయి ఉంటుంది, ల్యాటరల్ ఆస్టియాతో ప్రొవైడ్ అయి ఉంటుంది. రెస్పిరేషన్ ఈజ్ క్యారీడ్ అవుట్ బై ద ట్రాకియల్ సిస్టమ్. సో దీంట్లో రెస్పిరేషన్ ఎలా జరుగుతుంది, ట్రాకియల్ సిస్టమ్ ద్వారా జరుగుతుంది. సో మనకి ఆర్థోపోడాలో కూడా ట్రాకియల్ సిస్టమ్ ద్వారా రెస్పిరేషన్ జరుగుతుంది కూడా. సో అలాగే దీంట్లో కూడా ట్రాకియల్ సిస్టమ్ ద్వారా రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. సెలైవరీ గ్లాండ్స్ ఆర్ కనెక్టెడ్ విత్ ద డైజెస్టివ్ సిస్టమ్. సో దీంట్లో సెలైవరీ గ్లాండ్స్ అనేవి డైజెస్టివ్ సిస్టమ్తో కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. ద బాడీ ఈజ్ కవర్డ్ విత్ ఏ కైటినియస్ క్యూటికల్. సో ఎంటైర్ బాడీ వచ్చేసి కైటినియస్ క్యూటికల్తో కవర్ అయి ఉంటుంది. ద అపెండేజెస్ ఆర్ ప్రొవైడెడ్ విత్ క్లాస్. సో దీంట్లో అపెండేజెస్ అనేవి క్లాస్తో ప్రొవైడ్ అయి ఉంటాయి. ద డెవలప్మెంట్ ఈజ్ లైక్ దట్ ఆఫ్ ఆర్థోపోడ్స్. సో దీంట్లో డెవలప్మెంట్ వచ్చేసి ఆర్థోపోడ్లలో డెవలప్మెంట్ ఎలా ఉంటుందో ఈ పెరిపాటస్లో కూడా డెవలప్మెంట్ అనేది ఇంచుమించుగా అలాగే ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ యునిక్ ఫీచర్స్ ఆఫ్ పెరిపాటస్. సో పెరిపాటస్ తన ఓన్ యునిక్ ఫీచర్స్ని కూడా ఎగ్జిబిట్ చేస్తుందని చెప్పుకున్నాం కదా. సో అవేంటో చూద్దాం. పెరిపాటస్ డిఫర్స్ ఫ్రమ్ ఆల్ అదర్ యానిమల్స్ ఇన్ ద ఫాలోయింగ్ ఫీచర్స్. సెగ్మెంటేషన్ ఈజ్ నాట్ డిస్టింక్ట్. సో అంటే సెగ్మెంటేషన్ లైన్గా ఉండకుండా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. సో అక్కడక్కడ అరేంజ్ అయి ఉంటుందన్నమాట సెగ్మెంటేషన్ అనేది లైన్గా ఉండదు. ద స్టిగ్మాటా ఆర్ అరేంజ్డ్ ఇన్ ఏ స్కాటర్డ్ ప్యాటర్న్. సో దీంట్లో స్టిగ్మాటా అనేది అక్కడే ఒకే చోట ఉండకుండా స్కాటర్డ్ మారుతూ ఉంటుందన్నమాట. ద నర్వస్ సిస్టమ్ ఈజ్ లాడర్ లైక్ అండ్ వితౌట్ సెగ్మెంటల్ గ్యాంగ్లియా. సో దీంట్లో లాడర్ లైక్ నర్వస్ సిస్టమ్ అనేది కనిపిస్తుంది. సో దీంట్లో ఎటువంటి సెగ్మెంటల్ గ్యాంగ్లియా అనేది ప్రెజెంట్ అయ్యి ఉండదన్నమాట. ద స్కిన్ ఈజ్ సాఫ్ట్ వెల్వెటీ విత్ మెనీ ట్రాన్స్వర్స్ రింకిల్స్ అండ్ న్యూమరస్ పాపిల్లే. సో దీంట్లో స్కిన్ వచ్చేసి సాఫ్ట్గా వెల్వెట్టీగా ఉంటుందన్నమాట. సో అంతేకాకుండా నెంబర్ ఆఫ్ ట్రాన్స్వర్స్ రింకిల్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. ఇంకా న్యూమరస్ పాపిల్లే కూడా దీంట్లో అరేంజ్ అయి ఉంటాయి అన్నమాట. దెర్ ఈజ్ ఓన్లీ వన్ పేర్ ఆఫ్ జాస్. సో దీంట్లో ఒక్క పేర్ ఆఫ్ జాస్ మాత్రమే ప్రెజెంట్ అయి ఉంటాయి. కన్క్లూజన్. పెరిపాటస్ షోస్ బోత్ అనిలిడెన్ అండ్ ఆర్థోపోడన్ క్యారెక్టర్స్. సో పెరిపాటస్ అనేది అనిలిడా క్యారెక్టర్స్, ఆర్థోపోడా క్యారెక్టర్స్ని రెండింటినీ ఎగ్జిబిట్ చేస్తుంది.
సో ఇట్ ఫార్మ్స్ ఏ కనెక్టింగ్ లింక్ బిట్వీన్ అనిలిడా అండ్ ఆర్థోపోడా. సో అందుకనే ఇది అనిలిడాకి ఆర్థోపోడాకి ఒక కనెక్టింగ్ లింక్ని ఫామ్ చేస్తుందని చెప్తున్నారు. ఇట్ గివ్స్ అన్ ఐడియా దట్ ఆర్థోపోడ్స్ మైట్ బీ ఆరిజినేటెడ్ ఫ్రమ్ అన్ అనిలిడ్ లైక్ ఆన్సిస్టర్. సో ఇక్కడ ఒక థాట్ని క్రియేట్ చేస్తుంది, ఏంటది ఆర్థోపోడ్స్ అనేవి అనిలిడ్ లైక్ ఆన్సిస్టర్ నుంచి ఆరిజినేట్ అయ్యాయి అని చెప్తుంది. సో నౌ ఇట్ ఈస్ బిలీవ్డ్ దట్ ఆర్థోపోడ్స్ అండ్ అనికోఫోర్స్ వర్ ఆరిజినేటెడ్ సపరేట్లీ ఫ్రమ్ ఏ కామన్ ఆన్సిస్టర్స్. సో ఇప్పుడు నమ్మేలా ఏముంది, ఆర్థోపోడ్స్ అనికోఫోర్స్ కూడా రెండు సపరేట్గా ఒకే ఆన్సిస్టర్ నుంచి ఆరిజినేట్ అయ్యాయి అని చెప్పొచ్చు కదా. ద అనికోఫోర్స్ రిమైన్డ్ యాజ్ ఏ బ్లైండ్ ఆఫ్ షూట్ అండ్ దే సర్వైవ్ టిల్ టుడే విత్ ఆల్ దేర్ ప్రిమిటివ్నెస్. సో ఈ అనికోఫోర్స్ అనేవి వేరే ఫైలమ్స్కి బ్రాంచెస్గా ఉన్నా కూడా సో అది దాని ఇండివిజువల్ ఫీచర్స్ని ఎగ్జిబిట్ చేస్తూ ఇప్పటికీ కూడా సర్వైవ్ అవుతూ ఉన్నాయి. సో దాని ప్రిమిటివ్ ఫీచర్స్ని ఎగ్జిబిట్ చేస్తూ టిల్ టుడే ఈ రోజుకి కూడా అవి ఎగ్జిబిట్ అవుతూ సర్వైవ్ అవుతూ ఉన్నాయి. కాబట్టి ఇది ఒక యునిక్ ఆర్గనిజం అని చెప్పొచ్చు. హెన్స్ పెరిపాటస్ ఈజ్ నాట్ ద ఆన్సిస్టర్ ఆఫ్ ఆర్థోపోడా బట్ ఇట్ ఈస్ ద కజిన్ ఆఫ్ ఆర్థోపోడా. సో పెరిపాటస్ అనేది ఆర్థోపోడాకి ఆన్సిస్టర్ కాదు, కానీ ఏంటంటే ఆర్థోపోడాకి ఒక కజిన్ ఫైలం అని చెప్పుకోవచ్చు, అంటే ఆర్థోపోడాకి ఒక కజిన్ అన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ స్ట్రక్చర్ అండ్ డెఫినిటీస్ ఆఫ్ పెరిపాటస్. థ్యాంక్ యూ.